everyone, welcome back to my channel Renu's Delight. ఈ వీడియోలో బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 eggs. నేను ఇక్కడ 4 eggs తీసుకున్నానండి. బాయిల్డ్ ఎగ్స్ 4. ఆయిల్ 3 tablespoons ఆయిల్. 2 onions అండి చాప్ చేసి పెట్టాను. చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 5 పచ్చిమిరపకాయలు, 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లమెల్లిపాయ పేస్ట్, 1/2 spoon పెప్పర్ పౌడర్ మిరియాల పొడి, 1/2 spoon ధనియా పౌడర్, 1 కట్ట కొత్తిమీర. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేస్తామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో నేను 2 onions కట్ చేసుకున్నాను కదా, అవి వేసుకున్నాను. మేము ఆనియన్స్ కొద్దిగా తక్కువ తింటామండి, మీరు క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తానండి, ఆనియన్స్ తొందరగా బాయిల్ అవుతాయి సాల్ట్ యాడ్ చేస్తే. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను పసుపు వేస్తాను, 1 స్పూన్ పసుపు, చిన్న స్పూన్. పచ్చిమిరపకాయలు అండి నేను సన్నగా చాప్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం పొడి వేస్తున్నానండి. ఇందులో ధనియా పౌడర్ వేస్తున్నా, ధనియా పౌడర్. బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. కంటెంట్స్ అన్నీ మిక్స్ అయ్యాక ఆనియన్ మొత్తం మంచిగా బాయిల్ అయింది. ఇప్పుడు నేను ఎగ్స్ అన్ని దీంట్లో వేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్నాను 2 halves. ఇప్పుడు ఉప్పు కారం దీనికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్, ఉప్పు, కారం, మసాలా అంతా దీనికి పట్టేలాగా ఎగ్స్కి మనం మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ లిడ్ పెట్టాలి. బాగా కుక్ అయిందండి మొత్తము. ఇందులో నేను 1/2 spoon పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, మిరియాల పొడి. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. సో మనకి హాట్ ఎగ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి, ఇంకా రెడీ అయిపోయింది మనది రెసిపీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి, టేస్టీ హాట్ బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీని మనము రోటీస్తో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.